गेम चेंजर मूवी पै मेगा फैंस लो भारी अंचनालु एर्पड्डाया। आचार्य डिजास्टर तर्वाता राम चरण कूडा गेम चेंजर पै आशलु पेट्टुकुन्नाडा। ई मूवी रिलीज विषयंलो मेगा फैंस डीला पड़ुतुन्नारा। ఈ మూవీ విడుదల సంక్రాంతికి లేనట్లేనా? అసలు గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు అండ్ టీమ్ ఆలోచన ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసింది. దిల్ రాజు ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి డైరెక్ట్ గా రాబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. ఇదే బ్యానర్ నుంచి శాల్పతలం సినిమా వచ్చినా దానికి దిల్ రాజు సమర్పకుడుగా మాత్రమే ఉన్నారు. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్స్ మాత్రమే ఇప్పటివరకు ప్రేక్షకులకు అందించారు. ఇక ఈ మూవీ 80 రోజుల షూటింగ్ చేయాల్సి ఉందట. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 మూవీని కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ సినిమాని మరలా సెట్స్ పైకి తీసుకువెళ్తారు. ఇండియన్ 2 ఇంకా 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని, విజువల్ ఎఫెక్ట్ వర్క్ నెక్స్ట్ మొదలవుతుందని నిర్మాత ఉదయనిధి స్టాలిన్ ప్రకటన చేయడం విశేషం. ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి రేస్ లో తాము లేమని స్పష్టం చేసేశారు. ఉదయనిధి మాటల ద్వారా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇండియన్ 2 మూవీ సంక్రాంతి రిలీజ్ అయితే గేమ్ చేంజర్ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్లో దిల్ రాజు ఇన్ని రోజులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇండియన్ 2 సంక్రాంతి రేస్ నుంచి మ్యాక్సిమం తప్పుకున్నట్లే. ఈ మూవీ పార్ట్కు సంబంధించి మరో 20 రోజులు షూటింగ్ కంప్లీట్ చేస్తే ఇండియన్ 2 ప్రొడక్షన్ పార్ట్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇదే వేసవి అంటే ఇంకా 80 రోజుల షూటింగ్ చేయాల్సి ఉన్న గేమ్ చేంజర్ మూవీ వచ్చే ఏడాది వేసవిలో పూర్తయిన తర్వాతనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. దిల్ రాజు దీనిపై ఎలాంటి ఆలోచనతో ఉన్నాడో అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.